దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 52వ అధ్యాయము 12వ వచనము. యెహోవా మీ ముందర నడచును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, మన పితరులను మన పూర్వీకులైన దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశములో బానిసలుగా బ్రతుకుచు వారు పెట్టుచున్నటువంటి వెట్టి చాకిరీలను చెయ్యలేక వారు నిట్టూర్పులు విడుచుచు తమ దేవుడైన యెహోవాకు మొర్రపెట్టినప్పుడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా వారి మొర్రను ఆలకించి వారి మూలుగుల ధ్వనిని ఆలకించి వారి మధ్యకు దిగివచ్చి ఆశ్చర్యకరముగా వారుకున్నటువంటి ఆ బానిస సంఖ్యలను తెంచివేసి ఐగుప్తు దేశపు బానిస బ్రతుకు నుండి వారిని విడిపించి తాను వాగ్దానమును చేసి వాగ్దాన భూమికి వారిని నడిపించారు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశపు చెర నుండి వాగ్దాన భూమికి నడవటానికి వారికి పట్టిన సమయము 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల ప్రయాణములో ఇశ్రాయేలీయులకు మార్గమధ్యములో ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయండి, ఎన్నో అభ్యంతరాలు ఎదురయ్యాయండి. కొన్ని సందర్భాలలో వారు దారి తెలియక అక్కడక్కడే తిరుగుచు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. అయినప్పటికీ వారి ప్రయాణము ఎక్కడా ఆగిపోకుండా ముందుకు కొనసాగుతూనే వచ్చింది. ఎన్ని అభ్యంతరాలు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా వారి త్రోవ సరాలము చేయబడుతూనే వచ్చింది. చూడండి, ఎర్ర సముద్రము దాటి అవతల ఒడ్డుకు వచ్చారు. ఒక సముద్రము దాటి అవతల ఒడ్డుకు రావటం అంటే ఆశ్చర్యం కదా. కొండలు దాటారు, లోయలు దాటారు, ఎడారులు దాటారు, అరణ్యము దాటారు. ఎన్ని అద్భుత కార్యాలు ఇశ్రాయేలీల పట్ల దేవుడు జరిగించారు. మార్గమధ్యములలో తమ చుట్టూ శత్రువులు చుట్టుముట్టినప్పుడు ఆ శత్రువుల బారి నుండి ప్రభువు వారిని విడిపించారు. అది ఆశ్చర్యకరమే. యుద్ధము చేయకుండానే శత్రువు చేతుల నుండి వారు విమోచించబడ్డారు. ఇక వారికి దప్పిక ఎదురైనప్పుడు బండలలో నుండి, ఎడారులలో నుండి ఆశ్చర్యకరముగా ప్రభువు వారికి నీటి ఏరులను రప్పించారు. అలాగే వారికి ఆహారము కావలసి వచ్చినప్పుడు పరలోకము నుండి దేవదూతలు భుజించే మన్నాను వారి కొరకు కురిపించారు. ఆశ్చర్యకరంగా వారికి మాంసము కావలసి వచ్చినప్పుడు పూరేళ్ల వర్షమును వారి కొరకు కురిపించారు. ఇలా 40 సంవత్సరాల వారి ప్రయాణములో ప్రతిరోజు వారి జీవితాలలో వారు ఎన్నో ఆశ్చర్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు వారు కళ్ళారా చూచారు. మరి ఇన్ని ఆశ్చర్యాలు, ఇన్ని అద్భుతాలు వారు చూడటానికి, వారు అనుభవించడానికి గల కారణం ఏంటంటే, సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు పగలు మేఘ స్తంభముగాను, రాత్రివేళ అగ్ని స్తంభముగాను వారికి ముందుగా పోవచ్చు వారి త్రోవలన్నీ సరాళము చేసుకుంటూ వచ్చారు. చూడండి, ఆయన వారికి ముందుగా ఉన్నారు కాబట్టి, వారికి ముందుగా నడిచారు కాబట్టి ఇశ్రాయేలీయులు ప్రతిరోజు ఒక అద్భుత కార్యాన్ని చూస్తూ ఉండేవారు. మరి అలనాడు ఇశ్రాయేలీల ముందర నడిచి వారికి అద్భుత కార్యాలు చేసిన దేవుడు ఈ రోజున మనకు ముందుగా పోవచ్చు మన జీవితాలలో అద్భుతాలు చేయలేరా? ఇశ్రాయేలునకు కాపరియు సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు మనకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములన్నిటినీ సరాళము చేసి ఇత్తడి తలుపులను పగులగొట్టి ఇనపగడియలన్నిటినీ ఆయన విరగగొట్టి మన త్రోవలన్నిటినీ సరాళము చేస్తారు. మనము చేయుచున్న పనులలో, మనము చేయుచున్న ప్రయత్నాలలో, మన కార్యములలో కొన్నిసార్లు మనకు ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అవి జయించుకుని ముందుకు వెళ్ళలేక, ఆ పనులన్నీ ఆగిపోయి వెనక్కి వెళ్ళలేక అయోమయ స్థితిలో మనముంటాము. కానీ ఈరోజు ఈ వాగ్దానము ద్వారా మనకి ఎంత ధైర్యాన్ని ఇస్తున్నారో చూడండి. దేవుడు మనకు ముందుగా పోవచ్చు, ఆయన మన పనులన్నిటినీ చక్కబరుస్తారు. అది ఏ ఆటంకమైనా కావచ్చు, అది ఏ అభ్యంతరమైనా కావచ్చు, వాటన్నిటినీ ఆయన సరాళము చేస్తానంటున్నారు. అది అసాధ్యకరమైనా మన దేవుడు వాటిని సుసాధ్యములు చేస్తారు.
మరి ఈ రోజున దేవుడు మనకు ముందుగా బోవచ్చు, మన త్రోవలన్నీ సరాలము చేస్తూ మన పని యావత్తును సఫలపరచాలంటే మనము ఎలాగున ప్రవర్తించాలి? యెహోవా మనకు ముందుగా నడుచునట్లుగా మనం ఆయనను వెంబడించాలి. ఆయన గొర్రెలమైన మనము ఆయన స్వరాన్ని వినాలి, ఆయన త్రోవలన్నిటిని అనుసరించి నడుచుకోవాలి. నేడు మనము యెహోవా వాక్కును శ్రద్ధగా ఆలకించుచు, ఆయన చూపించుచున్న మార్గములలోనూ, ఆయన మనకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ, ఆయన కట్టడలన్నిటినీ, ఆయన శాసనములన్నిటినీ శ్రద్ధగా ఆలకించుచు, ఆలకించడం మాత్రమే కాదండి అనుసరించి నడుచుకోవాలి. అంటే ప్రభు మన ముందు నడవాలంటే మనము ఆయనను వెంబడించాలి, అంటే ఆయనను అనుసరించి నడుచుకోవాలి. ప్రకటన గ్రంథం 1:3 యోహాను భక్తుడు ఇలాగునే సెలవిస్తున్నాడు, సమయము సమీపించుచున్నది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొనువాడును ధన్యుడు. గైకొనుట అనగా అనుసరించి నడుచుకొనుట. ఏదైతే మనము ప్రతిరోజు చదువుతున్నామో, ఏ మాటలైతే మనము శ్రద్ధగా వింటున్నామో, ఆ చదివిన వాటిని, ఆ విన్న వాక్యములను అనుసరించి నడవాలి. అసలు భక్తి అంటే అనుసరించి నడవటంలోనే ఉంటుందండి. వినాలి, నడవాలి, వినాలి, నడవాలి. నడిచినప్పుడే కదా దేవుడు మన ముందు వెళతా ఉంటారు, ఆయనను మనము వెంబడిస్తూ ఉంటాము. ఏమండి, ఆయనను వెంబడించి వారు చీకటిలో నడువక జీవపు వెలుగును కలిగి ఉంటారండి. మరి ఈ రోజున దేవుని వెంబడించగలుగుతున్నామే? ఇంతవరకు మనము వ్యర్థమైన లోకాన్ని, వ్యర్థమైన లోక మనుషులను, ఇంకెవరెవరినో మనము వెంబడించి ఉన్నామేమో, ఎవరెవరినో మనము రోల్ మోడల్గా తీసుకుని, మార్గదర్శులుగా తీసుకుని వారిని ఫాలో అయ్యామేమో. లోక మనుషులను, లోక అధికారులను, లోకములో ఉన్న వాటిని ఫాలో అయినంత వరకు మనకి ఏ మేలు కలిసి రాదు. అదే ప్రభువుని ఆశ్రయించి, ప్రభువుని వెంబడించామనుకోండి, మనకంతా దీవెనకరమైన జీవితమే కనబడుతుంది. మరి ఈరోజు నుంచి ప్రభు మనకు ముందుగా నడిచి అద్భుత కార్యాలు జరిగించినట్లు ఈరోజు నుంచే ఆయనను వెంబడిద్దామా? అంటే ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుందామా? దేవుడు ఈ కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ అందరి కొరకు వచ్చిన ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన యేసురాజ, మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మీరు మాకు ముందుగా నడవాలంటే మేము నిన్ను వెంబడించాలి, మీ ఆజ్ఞలను అనుసరించాలని ఈరోజు వాగ్దానము ద్వారా తెలుసుకున్నాం. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.